పోడు భూముల సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరు కాబోతున్నారు. అంతేకాదు పలువురు ముఖ్య అధికారులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పోడు భూములపై ఏరియల్ సర్వే నిర్వహించిన అధికారులు ఆ నివేదికను సీఎం కేసీఆర్ కు అందజేయబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమీక్షా సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా హాజరు కాబోతున్నారు. అంతేకాదు పలువురు ముఖ్య అధికారులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. పోడు భూములపై ఏరియల్ సర్వే నిర్వహించిన అధికారులు ఆ నివేదికను సీఎం కేసీఆర్ కు అందజేయబోతున్నారు. రంజానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రదేశ్ శేఖర్ ఇస్తారు. శేఖర్, ఎన్ని గంటలకు సమావేశం ప్రారంభం కాబోతోంది అండ్ అలాగే ఇంకా ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది శేఖర్? ప్రగతి భవన్ వేదిక ఈ రోజు ఉదయం 11:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పోడు భూముల సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారము, అలాగే అడవుల పరిరక్షణ, అధికారం సంబంధించినటువంటి ప్రధాన అంశాల మీద చర్చ జరగనుంది. ఈ పోడు భూములకు సంబంధించినటువంటి విషయం మీద గిరిజన ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు వేయలేదు. దీంతో కొంత విద్యా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రభుత్వం మీద విజ్ఞప్తి వస్తున్నటువంటి సందర్భం కనిపించడంతో ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ విషయాలన్నింటినీ కూడా అధికారులతో చర్చించి ఈ నెల 20, 21, 22 సంబంధించినటువంటి తేదీల్లో పోడు భూముల సమస్యలను అధ్యయనం చేయడం కోసం క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవడానికి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతి కుమారి కావచ్చు, గిరిజన సంక్షేమ కార్యదర్శి కృష్ణాద బెడ్ జోక్టర్ సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే శోభ, వీళ్ళు సిపిపిఎస్ సంబంధించినటువంటి అధికారి శోభ, వీళ్ళంతా అధికారులు ఒక బృందంగా ఏర్పడి గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యవేక్షించారు, అలాగే పరిశీలన చేశారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్లి నివేదికలు రెడీ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఈ నివేదికలన్నీ కూడా ప్రభుత్వానికి ఇస్తారు. ఇక చాలా మండల ప్రాంతాల్లో కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, కొన్ని జిల్లాల్లో పోడు భూములకు సంబంధించినటువంటి అంశం కీలకంగా ఉంది. దాదాపు 30-40 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎఫెక్టివ్ పోడు భూములు మీద పడేటువంటి అవకాశాలు ఉంటాయన్నది ప్రభుత్వానికి ఒక నివేదిక అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీని మీద పోడు భూములకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడారు. ఏవైతే గిరిజన ప్రాంతాలలో, ఏజెన్సీ ప్రాంతాలలో పోడు భూములను అడ్డుపెట్టుకొని భూ ఆక్రమణ జరిగింది, అడవులకు సంబంధించినటువంటి ఆక్రమణ జరిగింది అన్న అంశాలు వచ్చాయో పోలీసులు, అటవీ శాఖ అధికారులు గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను దాడి చేయడము, ప్రజలు చేసినటువంటి సంఘటనలు గతంలో చూశాము. పొడు అంశాన్ని అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, వీటన్నిటిని పరిష్కరించి రైట్ షేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.